అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా ఏం చేస్తున్నారు ఏంటి సంగతులు న్యూ ఇయర్లో కొత్త వ్లాగ్ స్టార్ట్ అయిపోయింది ఈరోజు సో ఫస్ట్ పెట్టేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు సో థర్డ్ నుంచి పెడుతున్నాను హోప్ ఈ వీడియోస్ బోల్డ్ అన్ని బాగా అవ్వాలనుకుంటున్నా ఇప్పుడైతే మన డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఎలా జరిగింది అనేది ఈరోజు వ్లాగ్ అన్నమాట సో ఎప్పటి నుంచో పినాటా కేక్ చేయాలి చేయాలి అంటున్నాను మీకు తెలిసే ఉంటుంది అమెజాన్లో నేను పినాటా కేక్ మౌల్డ్ కూడా కొన్నాను సో యూస్ అయితే చేయలేదు అప్పటి నుంచి ఎప్పుడు అక్క బర్త్డేకి చేసేద్దాం అనుకున్నాను లైక్ జూలైలో అంత రొక్క అంటే ఎంత కొంచెం ఎక్కువే సాగదీయడం అయిపోయింది ఎనీవేస్ ఎప్పుడొకప్పుడు చేసాం కదా ఇప్పుడు చూద్దాం పినాటా కేక్ ఎలా చేయాలో చాలా సింపుల్ ఇది బయట చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది కానీ నేను చూసాను అనమాట జొమాటో లాంటిలో చూసాను అరౌండ్ థౌజండ్ ఫిఫ్టీ అలా ఉంది పినాటా కేక్ వచ్చేస్తే నార్మల్గా పినాటా కేక్లో మనం కేక్ ఫిల్లింగ్ కానీ లేకపోతే లోపల ఇంకేమైనా ఫిల్లింగ్ చేయాలి బట్ ఈరోజు అనుకోకుండా నేను అరౌండ్ ఇప్పుడు లెవెన్ అలా అయిపోతుంది ఇప్పుడు ఇంకా ఎప్పుడు ఎప్పుడు చేస్తే అప్పుడే ఇంకా తర్వాత తర్వాత అనుకుంటే ఆ తర్వాత ఎప్పుడు రాదు అనుకొని నేను ఇంకా తీసాను అన్నమాట ఎంతవరకు అయితే అంతవరకు అయింది అవుతుందిలే అని చెప్పి తీసా సో నా దగ్గర వైట్ కాంపౌండ్ ఉంది వైట్ కాంపౌండ్ కట్ చేసి చేశాను ఇక్కడ నేను పని చేశాను మీరు అబ్జర్వ్ చేస్తారా అనుకున్నారా అరే హరీష్ అలా కాదు అని సో ఏంటంటే చాప్ చేసి వేసుకోవాలి అదేంటి చిన్న చిన్న పీసెస్లో చేస్తే కొంచెం త్వరగా డబల్ బాయిలర్ మెథడ్లోని మనకి చాక్లెట్ కొంచెం మెల్ట్ అవుతుంది నేను కొంచెం ఎక్కువ పెద్ద పీసెసే పెట్టస్తాను అంటే మెల్ట్ అయిపోద్ది కదా అన్నట్టు సో అది కొంచెం చిన్న చిన్న చేస్తే కొంచెం ఫాస్ట్గా అయ్యేది డబల్ బాయిలర్ మీద చేయడము నేను ఫస్ట్ టైం అనుకుంటాను నాకు గుర్తున్నంత వరకు అండ్ వైట్ కాంపౌండ్ కొంచెం టైం కూడా తీసుకుంటుందంట నార్మల్ డార్క్ కాంపౌండ్ కన్నా వైట్ కాంపౌండ్ కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుందట కింద వాటర్ వేసాను గిన్నె పెట్టాను దాని మీద ఇంకొక గ్లాస్ బౌల్ కొన్నాం కదా సో అది యూస్ చేసాను చాలాసేపే పట్టింది ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది ఇంకోటి గిన్నె కూడా కొంచెం చిన్నది కదా అందుకనుకుంటా ఇలా మెల్ట్ చేసి 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 చాలా సేపటికి మెల్ట్ అయింది ఏం లేదు మౌల్డ్ ఉంటే మన దగ్గర సింపుల్ అనమాట దాంట్లో వేసేస్తే వచ్చేస్తుంది కింద మనకు కావాల్సిన ఫిల్లింగ్ లాగా కేక్ కానీ కుకీస్ కానీ చాక్లెట్స్ కానీ జమ్స్ కానీ ఏదో ఒకటి పెట్టేయాలి దాంతోపాటు మనకి సుత్తి వస్తుంది ఆ సుత్తితో పగిలు అంతే కానీ అంటే అందరూ యూస్ చేసినారు ఫ్రెండ్లో ఉంటే బాగా అనిపిస్తుంది అంతే చూసారా ఇప్పుడు సాఫ్ట్ సాఫ్ట్ గా అయిపోయింది ఇంకా అవ్వాలా మరి ఇంకా సరిపోయిందో నాకు తెలీదు నేను కొన్ని వీడియోస్ చూసా అందులోని ఇల్తే ఉందన్నమాట లైక్ చాక్లెట్ మెల్ట్ చేయాలి తర్వాత మౌల్లో పోర్ చేయాలి ఫ్రిడ్జ్లో ఉంచాలి అలా టూ త్రీ టైమ్స్ చేస్తే మనకి వచ్చేస్తుంది తర్వాత డిమాల్వ్ చేసుకొని యూస్ చేసేసుకోవడం అంతే సో చాలా టైం పట్టింది అప్పటికే నేను అనుకోలేదు అండ్ అక్కలు ఇంటికి వెళ్దామని డిసైడ్ చేశాము ఇప్పుడు లాస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచి అదే జరుగుతుంది టూ త్రీ కాదు ఇంకా ఎక్కువే సో ఇదేనమాట అమెజాన్లో తీసుకున్నా లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇది బెలూన్ ఉంటుంది కదా దాంతో కూడా చేస్తూ ఉంటారు ఇప్పటికైతే మన దగ్గర మోల్డ్ ఉంది కాబట్టి అందులో వాడేద్దాము సో చాక్లెట్ అయితే మంచిగా మెల్ట్ అయిపోయింది ఇంకా చెప్పడానికి కూడా ఏం లేదు జస్ట్ అందులో పోర్ చేసేసి ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కార్నర్స్ అన్ని మనం కరెక్ట్గా వేయాలి జాగ్రత్తగా మొత్తం అంతా ఫిల్ అయ్యేలాగా పెట్టుకుంటే సరిపోతుంది సో మనం అదంతా అప్లై చేసేద్దాము తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి ఒక టెన్ మినిట్స్ తర్వాత తీద్దాము సో ఇలా కార్నర్స్ అన్నీ కూడా బాగా పెట్టుకుంటున్నాను వీలైనంత సో ఫస్ట్ కోట్ అప్పుడు ఈజీగానే అనిపించింది సెకండ్ కోట్కి టెన్ మినిట్స్ మనం ఫ్రిడ్జ్లో పెట్టాలి కదా ఆ లోపల చాక్లెట్ అనేది కొంచెం చల్లగా అయిపోద్ది కదా సో నెక్స్ట్ నేను చూసిన ఏ వీడియోస్లోనే నాకు క్లారిటీగా తెలియలేదు సెకండ్ టైము మనం వేడి చేసిన చాక్లెట్ పోర్ చేయాలా లేకపోతే ఉన్నది అలా పోర్ చేసేయాలా అనేది నాకు డౌట్ వచ్చింది సో నేనైతే మళ్ళీ వేడి చేయలే అంటే ఇది చల్లగా ఉన్నది పోద్దా వేడిదే వేయాలా చల్లదేయాలి అనేది చిన్న కన్ఫ్యూజన్ వచ్చింది నాకు బట్ నేనైతే మళ్ళీ ఇంకా వేడి ఏం చేయకుండా అదే డబల్ బాయిలర్ మెథడ్లోనే మెల్టైన్ చేయకుండా చేస్తాను ఒకవేళ మన ఇంట్లో కనుక మైక్రోవేవ్ ఉందనుకోండి పెట్టి థర్టీ సెకండ్స్ తర్వాత తీసి కలిపి మళ్ళీ మైక్రోవేవ్లో పెట్టి థర్టీ సెకండ్స్ తర్వాత మళ్ళీ తీసి మిక్స్ చేసి అలా చేస్తారు కదా ఆ ప్రాసెస్లో సో అలా చేసుకున్నా సరే కొంచెం ఫాస్ట్గా అవ్వచ్చు ఈ డబల్ బాయి బాయిలర్ కన్నా సో బాగానే వచ్చింది ఫైనలీ ఎక్సెస్ అంతా తీసేస్తున్నాను ఇప్పుడు దీన్నేమో మనం ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం సో అంతే ఇలా ఫ్రిడ్జ్లో పెట్టాను ఒక టెన్ మినిట్స్ కోసం మేము కరాచీ బేకరీ నుంచి ఈ రిచ్ ప్లమ్ కేక్ తెచ్చాము పినాటా కేక్లో అని ఏదో ప్లాన్ వేసాను చూద్దాం అక్కడ మస్ట్ ట్రై మస్ట్ ట్రై అన్నీ పాస్తా ఉంటే అది కూడా ఆర్డర్ చేసాము అండ్ అన్వి అన్వి దా కట్ చేస్తావు ఈ పాస్తా సూపర్ యామే ఉంది తీసి చూసిన తర్వాత ఇంత టేస్టీగా ఉంది కదా సో నాకు తినాలనిపించలేదు అక్క దగ్గరికి పట్టుకెళ్ళిపోదాం అనిపించింది సో మళ్ళీ ప్యాక్ చేసి పెట్టేశాను అండ్ అన్వి కూడా స్కూల్ నుంచి వచ్చేసింది వీళ్ళు స్కూల్లో ఈరోజు చిన్న సెలబ్రేషన్ జరిగింది సో ఈ కేక్ ఇచ్చారు ఆ కేక్ కట్ చేద్దామని నేను పినాటా కోసం తీసిన బేస్ అంతా తీర్చేసి కట్ చేసుకుంటుంది సో ఫస్ట్ మన ఇంట్లో హ్యాపీ న్యూ ఇయర్ చెప్పేద్దాం మళ్ళీ అక్కలు ఇంటికి వెళ్ళి అప్పుడు మళ్ళీ సెలబ్రేట్ చేసుకుందాం అండ్ ఇక్కడ మన పినాటా ఎలా ఉంది అనేది చూద్దాం సో బాగానే డ్రై అయిపోయింది ఏమో అందులో చాక్లెట్ షేప్ ఇస్తున్నాం అంతే అంత పెద్ద కష్టమైంది ఏం కాదు సో మిగిలిన చాక్లెట్ అంతా కూడా వేస్తా సో ఇప్పుడు వేసినప్పుడు మళ్ళీ వేడి చేయలేదు కదా అందుకని కొంచెం చల్లగా అయిపోయి కొంచెం థిక్ అయిపోయింది అనమాట అదొకటే నాకు ప్రాబ్లం కనిపించింది బట్ ఏంటంటే బేస్ మనకి సాఫ్ట్ సాఫ్ట్గానే వస్తుంది ఫస్ట్ ఇది బాగానే వచ్చింది కాబట్టి సెకండ్ సాఫ్ట్ థిక్నెస్ కోసమే కాబట్టి సెకండ్ లేయర్ థిక్నెస్ కోసమే కాబట్టి ఇట్స్ ఓకే ఉన్న చాక్లెట్ అంతా నేను పెట్టేసి చేసేస్తున్నాను ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇంకా డబ్బాలో పెట్టుకొని వెళ్ళిపోయాము ఇంకా దీంతో పెట్టుకుంటే అయ్యేలా లేదు చాలా లేట్ అవుతుంది అండ్ డీమోల్ట్ చేసిన తర్వాత తీసుకెళ్తే ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్లే లోపల ఇరిగిపోద్ది కష్టపడి సుత్తితో కాకుండా మామూలుగా పగిలిపోద్ది అని చెప్పి మేము పట్టుకెళ్ళిపోయాము మాకు ఐడియా వచ్చి డబ్బాలో పెట్టేసాం అనమాట ఈ కార్నర్స్లోనే సరిగ్గా పెట్టలేదు మీరు అబ్జర్వ్ చేస్తే ఆ సైడ్కి ఈ సైడ్కి అందుకని మనకి కార్నర్స్ కొంచెం అవ్వలేదు అనమాట సరిగ్గా అక్కడ ఇంటికెళ్ళిన తర్వాత డిమాల్ చేస్తే అప్పుడు చూపిస్తాను సో ఉన్న చాక్లెట్ అంతా అడ్జస్ట్ చేసేసి ఫిల్ చేస్తున్నాను అది అప్లై చేస్తున్నాను ఏమంటారు చేస్తున్నాను అనమాట అది పినాట అయితే ఇంకా అవ్వలేదు ఫ్రిడ్జ్లో ఉంది కానీ ఇప్పుడు పినాటా ఎవరంటే ఇది ఇది కేక్ చేద్దామని దొడ్డలి ఇంటికి వెళ్ళి అనుమాలు చేద్దాం ఇప్పుడు చేస్తే ఇరిగిపోతుంది ఓకేనా అయితే మేము అక్కడ ఇంటికి వెళ్ళిపోదాము ఇంకా లేట్ అయిపోయింది ఇప్పటికే కొంచెం బై బై సో ఫైనలీ బయలుదేరిపోయాము ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా బట్టలేవో బ్యాగ్లో పెట్టేసుకొని ల్యాప్టాప్ కూడా పట్టుకొని వెళ్తున్నా సో ఇంకా సాటర్డే సండే వచ్చింది కాబట్టి అక్కడ ఉందామా ఏంటి అని ఇంకా ఏం ప్లాన్ లేదు సో ఒకటి రెండు డ్రెస్సులు పట్టుకొని మనం వెళ్ళిపోతున్నాము అక్క వాళ్ళ ఇంటికి ఏ ఏ సో సూపర్ హ్యాపీ ప్లేస్ అన్ని అక్కడ స్కూల్లో కూడా కొంచెం బాగా ఎంజాయ్ చేసి అలిసిపోయింది మీరు ఎవరైనా అబ్జర్వ్ చేశారా ఓలా యూబర్లోని లైక్ క్యాబ్ రేట్స్ చాలా ఎక్కువైపోయి ఆటో రేట్స్ బాగుంటున్నాయి సో అందుకనే మేము ఎక్కువగా ఆటోయే ప్రిఫర్ చేసిన కోవిడ్ వాళ్ళు కూడా నేను వచ్చిన వెంటనే అక్క నేను ఒక కేక్ కూడా తీసుకున్నాను నా ప్లాన్ ఏంటంటే కేక్ చేసే టైం లేదు కాబట్టి లైక్ పిలాటా కేక్ కింద ప్లమ్ కేక్ తీసుకొచ్చాను ఆ కేక్ పెట్టేద్దాము అప్పుడు సరిపోద్ది కదా అన్నట్టు కానీ మేము ప్లమ్ కేక్ ముందే తింటాం అప్పుడు ఏమైందో చెప్తా సో అక్క దగ్గరికి వచ్చేసాను అక్క నా కోసం యామి లంచ్ ప్రిపేర్ చేసింది వంకాయ చక్రాలు అరిటికాయ ఫ్రై పప్పు అన్నం సో అవన్నీ తినేసి మంచిగా మనకి మనం వండుకోకుండా ఎవరు ఉండినా బాగానే అనిపిస్తుంది సేమ్ ఇంట్లో ఉన్నోళ్ళు అంటే మమ్మీ ఇది అక్కది వంటలు సేమ్ ఉంటాయి కదా సో టేస్ట్ సేమ్ వస్తుంది కానీ ఇదేంటి పని ఉండదు అందుకని బాగా అనిపిస్తుంది సో వంకాయ చక్రాలు తినేసి మంచిగా ఎమి అమి మా ఇంట్లో వంకాయలు చాలా తక్కువ చేస్తాం మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఆ కళ్ళ ఇంట్లో చాలా చాలా ఎక్కువ వంకాయలు యూస్ చేస్తారు అన్నిటిల్లో సో లెమన్ కట్ చేసి పప్పు మీద వేస్తుంది సుపరియా మియ్యా అయిపోయింది అప్పుడు తర్వాత అరటికాయ కూడా తీసేసుకొని వెళ్ళి కబర్లు చెప్పుకుంటూ తినేద్దాం అండ్ ఇది కొత్తది వాళ్ళ ఇంట్లో ఈ కార్నర్ స్పా కార్నర్ ఏర్పాటు అయ్యింది సో నా కాలు నొప్పి వస్తున్నాయి అన్నాను కదా సో కాలు నొప్పి అన్నావు కదా కాసేపు ఇందులో పెట్టు బాగుంటది అంటే ఇక్కడ నేను తినేసిన తర్వాత ఇలా ఫుడ్ స్పా చేయించుకుంటున్నాను ఇద్దరు బ్యూటిషనర్స్ తో ఎవరు వాళ్ళిద్దరూ సాహిలెన్ కాదు అండ్ అన్విత సో వీళ్ళిద్దరూ నాకు అక్కడ కూర్చొని కంపెనీ ఇస్తున్నారో మరి నాకు బిజార్ చేస్తున్నారో లేకపోతే హెల్ప్ చేస్తున్నారో మరి వాళ్ళకే తెలియాలి కానీ నన్ను ప్రశాంతంగా మాత్రం చేయించలేదు ఇలా ఇక్కడే కూర్చొని ఇదే ఇది పాప ఇది పాప ఇది నొక్కాలి అది నొక్కాలి అని వాడు చెప్తున్నాడు అండ్ అన్వి ఇంట్రెస్టింగ్గా చూస్తుంది పాప అంటే అన్వి అనుకున్నారేమో కాదు నేను పాప అని అంటున్నాడు ఇంకా పిన్ని అని అలవాటు అవ్వలేదు సో సర్లే ఎప్పుడు వరకు అంటే అప్పుడు వరకు అని నేను ఊరుకుంటున్నాము ఇక్కడైతే ఆ ఫోమ్ ఫోమ్ రావాలంటే ఒకట ఒక బటన్ ఉంది ఇందులో గోల్డెన్ ఫీచర్స్ ఉన్నాయి బాగుంది ఎప్పుడైనా ఇంట్లో కాలు ఉన్నా కొంచెం పార్లర్కి వెళ్ళక్కర్లేదు ఫుడ్స్ పాలా కావాలి అనుకున్నా సరే మంచి ఆప్షన్ లోపల రోలర్స్ లాగా ఉన్నాయి అవి మంచిగా తిరుగుతున్నాయి సో బా అనిపిస్తుంది రిలాక్సింగ్ అనిపిస్తుంది కాలు నొక్కితే ఎవరికి బాగోదు ఇక్కడ ఫైనల్లీ ఈ డబ్బాలోనే పెట్టి తీసుకొచ్చా మళ్ళీ వచ్చిన వెంటనే మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేశాము ఇప్పుడు దీన్ని తీద్దాం సో లోపల సైడ్ కొంచెం గరుగ్ గరుగ్గా ఉన్న ఫ్రంట్ సైడ్ బాగా వచ్చింది కార్నర్స్లోని సరిగ్గా అప్లై అవ్వలేదు చాక్లెట్ అయిపోయింది అప్పటికే అందుకని కొంచెం తక్కువ వచ్చింది ఇక్కడ మనకి కరెక్ట్గా వస్తే ప్యాన్ మీద దీన్ని పెట్టి ఒక ఒక టెన్ సెకండ్స్ లాగా హీట్ చేసాం అనుకోండి కొంచెం మెల్ట్ అయిపోయి ఏమంటారు దాన్ని సాఫ్ట్ కార్నర్స్ అన్నీ వస్తాయి కానీ మనం ఇంట్లోనే కాబట్టి ఇట్స్ ఓకే బట్ రిజల్ట్తో అయితే నేను హ్యాపీ చాక్లెట్ కూడా సూపర్ టేస్టీ ఉంది మిల్క్ చాక్లెట్ కదా సో సూపర్ సూపర్యామీ ఉంది ఈ దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేద్దాము ఫ్రిడ్జ్లో మళ్ళీ పెట్టేసి రాత్రి తీసుకుందాము సో దీనికి వచ్చిన సుత్తి కూడా బాగుంది ఇక్కడ అక్క చిన్న చాక్లెట్ తినిపిస్తుంది ఫన్నీ అక్క అండ్ బాబా ఏమంటారు అలా 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 మా డే అంతా అయితే జరుగుతుంది అండ్ అక్కకి కొంచెం నొప్పి పనిందని నేను సూప్ తెప్పించాను జొమాటో నుంచి చికెన్ మ్యాంచో సూప్ అండ్ వెజ్ హాట్ అండ్ సోర్ అసలు హాట్ అండ్ సోర్ అంత బాగాలేదు మ్యాన్ చికెన్ మ్యాంచో ఓకే ఓకే ఉంది బట్ వేడి వేడిగా ఉంటుంది కాబట్టి బాగానే అనిపిస్తుంది సో ఈరోజు బోల్డ్ అంతా ఫుడ్ కనిపిస్తూ ఉంటుంది సో మ్యాంజో సూప్ మంచిగా తినేసి కబుర్లు చెప్పుకుంటూ ఉంటాం ఇప్పుడు సో ఈ మ్యాన్జర్ సూప్ అయిపోయిన తర్వాత ఐబ్రోస్ చేపించుకొని చాలా రోజులు అయిపోయింది సో ఐబ్రోస్ చేపించుకోవడానికి అక్క వాళ్ళ కమ్యూనిటీలోనే వచ్చాను ఇక్కడ మెయిన్గా ఏంటంటే మెడకి థ్రెడ్ వేసుకొని చేస్తున్నారు నోట్లో పెట్టి కాకుండా సో అలా అయితే ఇంకొంచెం మాస్కులు తీయక్కర్లేదు కదా అది ఒక బాగుంటుంది అన్న ఉద్దేశంతోనే నేను మా ఇంటి దగ్గర చేయించుకోకుండా ఇక్కడ వచ్చే వరకు వెయిట్ చేస్తున్నాను న్యాచురల్స్ అనమాట సో ఇలాగా వచ్చాను కదా అండ్ హెయిర్ కూడా కొంచెం కొంచెం లాంగ్ అవ్వలేదు కానీ ఏమవుతుందంటే కొంచెం షార్ట్ కట్ చేపిస్తూ ఉంటే చిక్కులు తక్కువ పడుతున్నాయి అండ్ బాగుంటుందన్నమాట చిన్న డిఫరెన్స్ కనిపించింది లాస్ట్ టైంకి ఇప్పటికి ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ అయిపోతున్నట్టుంది నేను హెయిర్ కట్ చేపించి జస్ట్ యూ షేప్లో చేపించేసుకున్నాను అది కూడా మరి ఫుల్ యూ కాదు జస్ట్ వెరీ లైట్ వ్యూ యూ హెయిర్ కట్ చేయించుకుంటే చాలా చాలా బాగా అనిపిస్తుంది సో వాళ్ళు బ్లో డ్రై చేసి చెక్ చేద్దాము అన్నారు సో బ్లో డ్రై చేస్తున్నారు ఏంటో హెయిర్ స్టైలిస్ట్లు చే హెయిర్ చేయవేయగానే బాగా అయిపోద్ది అనిపిస్తుంది అదంతా మన భ్రమో నిజమో తెలియదు కానీ మనం దూకుంటే బ్లో డ్రై చేస్తే వచ్చినంత కన్నా చాలా ఎక్కువ వస్తుంది బాగా మంచిగా సో ఇంత హెయిర్ కట్ చేసేసారు అండ్ ఇంటికి వచ్చేసాము తర్వాత అక్క నాకు చూసారా ఎంత పెద్ద దాంట్లో కాఫీ ఇచ్చిందో నేను ఇంత ఇంత ఎవరు తాగుతారే అంటే నీకు నాకు కలిసి అనింది సో మేము తాగేసాము ఐకియా కప్ అది చూడడానికి చాలా బ్యూటిఫుల్ ఉంటుంది బట్ అంత పెద్ద కప్పులో కాఫీ తాగితే ఇంకేం తినక్కర్లేదు తాగక్కర్లేదు అండ్ మా ఆయన కూడా వచ్చేసారు సో ఇవన్నీ చూడలేదంటే చూపిస్తున్నారు అనమాట బ్లైన్స్ ఏవో సో నా హెయిర్ కట్ మీకు చూపించలేదు కదా జరుగుతూ ఉండడమే చూపించాను ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఇలా ఉందనమాట నా హెయిర్ కట్ అక్కకి చిన్న వీడియో తీమంటే అక్కేమో ఇలా ఇలా అను అప్పుడు బా అంటే హెయిర్ చేత్తో కొంచెం ఇలా అంటే బాగుంటుంది అంటే నేను అంత అందంగా తిరుగుతున్నాను నాకు ఫొటోస్ అన్నా పోస్ ఇవ్వడం అన్నా అస్సలు అస్సలు రాదు లైక్ ట్వంటీ ట్వంటీ టూలో కొంచెం ఎక్కువ పిక్చర్స్ తీసుకోవాలనుకుంటున్నా ఇది బాగుంది కదా నా హెయిర్ కట్ చేశాక కొంచెం డిఫరెన్స్ తెలిసింది సో నా హెయిర్ బాగుందా లేదా చెప్పండి సో హెయిర్ కట్ అయిపోయిన తర్వాత అక్క నా కోసం ఇక్కడ ఇది చేస్తుంది ఒక ఏదో కొనుక్కుంది ఒక గ్యాడ్జెట్ లాంటిది హెయిర్ స్కిన్ కేర్ కి సంబంధించి అది ఏదో అప్లై చేసి చేస్తుంది గ్లో చూసా ఎంత బాగా వచ్చిందో మా అక్క ఏంటో చేసింది చూసారు కదా సాఫ్ట్ సాఫ్ట్ అయిపోయింది సూపర్ సాఫ్ట్ అయిపోయింది థ్యాంక్ యూ అక్క ఓకే ఓకే ఇప్పుడు మనం పినాటా కేక్ చేద్దాం చేస్తాం ఓపెన్ కూడా చేస్తాం మీరు చూస్తుంటారు ఇప్పుడు దాన్ని ఇలా పెడదాం పెడతాం మళ్ళీ కొట్టడానికి రెడీ ఓకే అయిపోయింది చాలా చాలా రిఫ్రెషింగ్ గా అనిపించింది అసలు హెయిర్ కేర్ స్కిన్ కేర్ ఇవన్నీ అసలు ఏం చేయట్లే విచ్ ఇస్ వెరీ బ్యాడ్ ట్వంటీ లో టూ లో అవి కూడా చేసేద్దాము పినాటా కేక్లో కోసం నేను చిన్న చిన్న చిట్స్ రాస్తున్నాను ఇంకేమీ లేకుండా కొట్టేస్తే బాగోదని ఇంకా కేకు తినేసి ఇంకా ఆ పినాట కొట్టిన తర్వాత అసలు ఎక్కువ షాక్ అయిపోతారు అనమాట ఏంటి ఏం లేదా అని సర్లే అందరూ మనబేచ్చే కదా అని చెప్పి ఏదో ఒకటి చిన్నట్టు ఉండాలని చెప్పి చిన్న చిట్స్ రాసాను ఒక నాలుగు నాకు ఏంటి ఇది చేసినప్పుడు నాకు ఫుల్ అంటే నేను పిల్లల్ని మర్చిపోయాను అనమాట పిల్లలు ఉన్నారు వాళ్ళే కట్ అంటారు అని నాకు గుర్తులేదు లైక్ పినాటకేక్ కట్ చేయాలి అక్క నేను అండ్ బాబా మా ఆయన కలిసి ఫోర్ చిట్స్ తీయాలి ఎవరికి ఏదో వస్తుందో అన్నట్టు అనుకున్నాం కానీ తర్వాత నాకు గుర్తొచ్చింది హే పిల్లలు ఊరుకోరు వాళ్ళే చేస్తారు అని అలా అలా జరిగింది ఇక్కడైతే అక్క డిన్నర్ ప్రిపరేషన్స్ అన్ని చేసింది మంచిగా బోల్డ్ అని తీసుకొచ్చారు కేక్ తెచ్చిప్పించాము చిప్స్ ప్యాకెట్స్ అవన్నీ కూడా తెచ్చాము అవన్నీ పెడుతుంది సో కొంచెం ఫీల్ రావడానికి పార్టీ మూడ్ రావడానికి అండ్ పిల్లలు ఇంకా ఆగట్లేదు సుత్తితో కొట్టేస్తా సుత్తితో కొట్టేస్తా అంటుంటే సర్లే కొట్టేద్దామని చెప్పి ఆ చిన్న చిట్స్ పెట్టి ఎవరు నవ్వారా మీరు ఎవరు నవ్వారో చెప్పండి ఈ నాటకే ఇలా కూడా చేసుకుంటారా అని సో చూసారా ఇలా పెట్టిన వెంటనే నాకే ఇంకేం చేస్తాము ఇంకెందుకు దీంట్లో లోపల ఏం పెట్టడము సో పర్లేదు ఎవ్రీవన్ వన్ హ్యాపీ ఈ సైడ్కి చూసారా కొంచెం అన్ఈవెన్గా వచ్చింది బట్ ఫస్ట్ టైం ఐ ఐఎమ్ హ్యాపీ విత్ ద రిజల్ట్ సో పిల్లలందరూ ఒకవైపు కూర్చొని నేను కొట్టేస్తాను నేను కొట్టేస్తాను అంటే సర్లే అందరూ కలిసి అని చెప్పి మేము ఆ పినాటకే కట్ చేసాము కట్ చేయలేదు పగలు కొట్టాము నేను తర్వాత బోల్డెంతా ఫుడ్ ఆర్డర్ చేసాము అవన్నీ తినేసి మా థర్టీ ని పంపించేసి న్యూ ఇయర్ని స్టార్ట్ చేసేసాము సో హోప్ ఈ న్యూ ఇయర్ నుంచి మనందరం చాలా పాజిటివ్గా ఉండాలి అండ్ కొంచెం హ్యాపీ హ్యాపీ హ్యాపీగా ఉండాలి విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ థ్యాంక్ యూ సో పగిలి కొట్టిసాం చూసారా ఇప్పుడు చిన్న చిన్న ఆ చిట్స్ తీసుకున్నాము నాకైతే వెకేషన్ వచ్చింది విచ్ ఇస్ వెరీ రేర్ మేము వెకేషన్స్ కి చాలా తక్కువ వెళ్తాము అండ్ అక్కకి హెల్త్ వచ్చింది అది హ్యాపీ అయిపోయింది సాహిల్ కి హండ్రెడ్గా సబ్స్క్రైబర్స్ వచ్చారు అసలు పిల్లలకి కాదు మాకు మేము మేము చేయాలి బట్ వాళ్ళ ఫ్యామిలీకి ఆ మూడు వచ్చాయి మా ఫ్యామిలీకి ఒక్కటే వచ్చింది సో ఇట్స్ ఓకే వెకేషన్ వచ్చింది సర్లే అనుకొని అయిపోయింది సో ఇలా ఇలా మా థర్టీ ఫస్ట్ అంతా జరిగింది ఇంకా అయితే వీడియో ఆఫ్ చేసేసి మేము మంచిగా మూవీ చూసుకుంటూ న్యూ ఇయర్ ని సెలబ్రేట్ చేసుకుంటాము సో బై బై సీయూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో టా లేదు మరి నాకు అయితే Introduce. Happy, Happy New Year, Happy New Year, Happy New Year, Happy New Year. సో పిల్లలు కూడా మీ అందరికి విష్ చేసేసారు హ్యాపీ న్యూ ఇయర్ ఇక్కడ చికెన్ పకోడీ చేసింది తర్వాత షాగ్ హౌస్ నుంచి మండి బిర్యానీ అన్ని తెప్పించుకున్నాం సో అవన్నీ తినేస్తాము అండ్ ఫైనలీ మరి ఇంకొకసారి హ్యాపీ న్యూ ఇయర్ సో బై బై సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో టా